వెల్కమ్ టు బి తెలుగు న్యూస్. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం ముడువాల సచివాలయ పరిధిలోని వాలంటీర్లు చెతివాటం ప్రదర్శించారు. వృద్ధులకు వితంతువులకు 2,750 ఇవ్వవలసి ఉండగా 2,700 రూపాయలు మాత్రమే అందజేస్తున్నారు. 50 రూపాయలు ఎందుకు ఇవ్వడం లేదని అడిగితే ఆఫీసుల ఖర్చుల కోసం తీసుకుంటున్నామని వాలంటీర్లు చెబుతున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన తెలుసుకున్న భీమఠం మండలం ఎంపీడీఓ వెంగమ మునిరెడ్డి పింఛన్ పంపిణీ చేసే వాలంటీర్స్ను తాత్కాలికంగా విధుల నుండి తప్పిస్తున్నట్టు ఎంపీడీఓ తెలిపారు. ఈ నెల పింఛన్ వచ్చిందా మీకు? పింఛన్ ఇచ్చినారు? పింఛన్ ఇచ్చినరా? ఎంత ఇచ్చినారమ్మా? ఎవరు పట్టుకునేది? డబ్బులు ఇచ్చాయన? 50 రూపాయలు పట్టుకున్నాడా? ఏ ఊరమ్మా మీది? ఏ మఠం? సిద్ధగారి మఠమా? పింఛన్ వచ్చిందమ్మా మీకు ఈ నెల? ఎవరు ఇచ్చిందమ్మా? రామిరెడ్డి. ఎంత ఇచ్చినమ్మా ఈ నెలకు? 2,700. ఇంకా 50 రూపాయలమ్మా? ఏమన్నాడు అడిగితే? ఎవరమ్మా తీసుకున్నా? 50. ఎవరు ఆయన పేరు? ఆయన పేరమ్మా మీ పింఛన్ ఇచ్చేదాని పేరు? రామిరెడ్డి. వాలంటీరా? ఏం పేరు పదమ్మా నీ పేరు? అచ్చమ్మ. మీదేవరమ్మా? ఈ ఊరు పేరు ఏం పేరమ్మా? ముడమాల. సిద్ధయ్యగారి మఠం ముడమాల. పింఛన్ ఇచ్చినారా ఈ నెల? ఎంత ఇచ్చినమ్మా? 50 రూపాయలు. ఏమంటా? అందుకని 50 రూపాయలు పట్టుకున్నారు వాలంటీర్. ఎవరు వాలంటీరా? ఇచ్చింది ఎవరు డబ్బులు? ఏం పేరు మా వాలంటీర్ పేరు? రామిరెడ్డి. రామిరెడ్డి.